గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గజ్వేల్ వరంగల్ మండలంలోని పలు గ్రామాలకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, ఎంపీపీ అమరావతి లతా రమేష్ గౌడ్, జడ్పీటీసీ బాలు యాదవ్ చేతుల మీదుగా 4,23,450 చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని, ముఖ్యమంత్రి ఆశయం మత్స్యకారులను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయటమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచన విధానంతో తెలంగాణ ఫిష్ హబ్ గా మారుతోందన్నారు. మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండి మధు, వరగల్ పిఎస్సిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మండల ప్రెసిడెంట్ నాగరాజు, వైఎస్ ఎంపీపీ కృష్ణాగౌడ్, పండారి రవీందర్రావు, గొడుగు స్వామి రమేష్ గౌడ్, ఎంపీటీసీ అశోక్, అహ్మద్ నిజాం, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చేపల పంపకానికి చేసినటువంటి గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాస్ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, మండలాధ్యక్షులు అమరావతి గారు, ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన సంగతి మనకు తెలుసు. ఈరోజు అన్ని మండలాల గ్రామాలకు ఈ ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. తద్వారా ఈ యొక్క ఫిషరీస్ ఎవరి చేపలు పట్టుకునేటువంటి కుటుంబాలనో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి మన మంత్రివర్యులు, అలాగే మన ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా యంత్రాంగానికి గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ప్రవేశపెట్టినారు. అందులో భాగంగా బెస్త వాళ్ళకి, మళ్ళీ ముదిరాజు సోదరులకు కూడా ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో వాళ్లకు చేపలు, ఉచిత చేపల పంపిణీ చేయడం జరిగింది. పథకాలు అందించారు. అందులో భాగంగా ఇది బెస్త వారి తరఫున, ముదిరాజు సోదరుల తరఫున ముఖ్యమంత్రి గారికి మరియు మన హరిషన్న గారికి తెలుపుతున్నారు.